అనన్య గారు ఈ మూవీ స్టోరీ విన్నప్పుడు ఏం నచ్చి ఓకే చేశారు? ఫస్ట్ స్టోరీ నచ్చి ఓకే చేశాను. స్టోరీ నచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ నచ్చింది. అండ్ నా రోల్ చాలా బాగుంటుందండి దీంట్లో, చాలా ఎక్స్ట్రాడినరీ రోల్. ఇప్పటి వరకు అంటే మీరు లుక్ చూసి ముందు చేసిన రోల్స్ లాగా ఉంటుంది అని అనుకోవచ్చు, కానీ మూవీలోకి వెళ్ళిన తర్వాత చూస్తే అరే ఇంత, అంటే యాక్చువల్లీ నేను కూడా సర్ప్రైజ్ అయ్యాను. ఫస్ట్ నేను నా కోసం ఈ రోల్ రాశారంటే నేను కూడా సర్ప్రైజ్ అయ్యాను. అండ్ సాహిత్ నెరేట్ చేసింది అండ్ తన థాట్స్ నచ్చాయి నాకు. లైక్ ఓకే, ఇప్పుడు చాలా వరకు స్టోరీస్ ఎలా ఉంటాయి అంటే స్టోరీస్ బాగుంటాయి కానీ స్క్రీన్ మీదకి వచ్చేసరికి వేరే ఉంటుంది కదా. సో నాకు డైరెక్టర్ ఒక థాట్స్ అండ్ తను స్క్రీన్ పైకి ఎలా తీసుకురాగలడు అనేది నాకు అర్థమైంది. సో ఈ అన్ని పాయింట్స్ కన్సిడర్ చేశాను. ఓకే, షూట్ స్టార్ట్ అయ్యాక స్ట్రిక్ట్గా ఉన్నారు అనిపించలేదా? స్ట్రిక్ట్గా ఇలాంటి క్వశ్చన్స్ అడగకూడదా ఇంటర్వ్యూలో? అలా ఏం కాదు, స్ట్రిక్ట్గా అనేకంటే తనకు కావాల్సిన దానికోసం ఇంకా పట్టు పట్టుకుని ఉంటాడు. పట్టుదలా చాలా బాగా వచ్చింది, వన్ మోర్ టేక్ అనే వల్ల ఆబ్వియస్గా అందరు డైరెక్టర్స్ అంటే కాకుండా సాహిత్య ఒక వర్డ్ ఉంటుంది, నాకు అర్థమైపోయింది నాకు అర్థమైపోయింది అంటాడు ప్రతి షార్ట్లోనూ. సో ఫస్ట్ చూసుకొని తర్వాత ఏదన్నా పాజిటివ్స్ నెగిటివ్స్ దీంట్లో ఏమున్నాయని చూసుకొని మళ్ళీ నెక్స్ట్ టేక్ తీసుకొని అలా చేసేవాళ్ళు. సో స్ట్రిక్ట్ గా ఏం అనిపించదు కానీ ఓకే తిను మూవీ ఎలా రావాలి అనేది తన బ్రెయిన్ లో ఉండింది అన్న పాయింట్ అర్థమవుతుంది మాక్సిమం. ఓకే, ఇంకా నేను కట్టే పట్టుకొని కొట్టనండి, అది ఆఫ్ ఈక్వేషన్. ఆన్ రికార్డ్ చెప్పారు అలాంటివి? లేదు, కొట్టుకుంటా అనుకుంటదేంది అంటే స్ట్రిక్ట్ యాక్చువల్లీ నాతో కొంచెం తక్కువ కానీ పాపం యువతో, అంటే యువ బదులు నేనే చెప్పేస్తున్నాను. యువ మాత్రం అలా చెప్పడు, ఆ చాలా బాగా ఉంది బాగా చూసుకున్నారు అంటాడు. యువ అసలు యువ చంద్ర కృష్ణ చాలా పెద్ద నేమా, మీకు ఏ నేమ్ ఇష్టం? అంటే ఈ మూడు పేర్లలో ఎలా పిలిస్తే ఇష్టం మీకు? యు కెన్ కాల్ మీ యువ. యువ, ఓకే. మీ ఇద్దరు ముందే ఫ్రెండ్స్ అనుకుంటా? ఆ సాహిత్ నేను లాంగ్ బ్యాక్, అసలు చాలా పెద్ద జర్నీ. ఫస్ట్ వచ్చింది ఎప్పుడు, ఫస్ట్ కలిసినప్పుడు ఏంటంటే వచ్చి మామ ఇట్లా సినిమా అనుకుంటున్నావు నువ్వే హీరో అనేసాడు. వీళ్ళు చెప్పేశాడు హీరో ఫిక్స్ ఓకే ఓకే, ఇదే మొత్తం సాయిత్ ఎప్పుడు డిసైడ్ అయిపోతాడు. నాకేమనిపించిందంటే దీనికి ఇలా కొత్త హీరోస్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ వస్తే చాలా బెటర్ అనిపించింది. అంటే ఈ సబ్జెక్ట్ కి సాహిత్యం అని కూడా నాకు తెలియదు కానీ నేను చూసినప్పుడు ఫస్ట్ ఎందుకు కొత్త వాళ్ళని అనుకుంటున్నారు అని అనుకున్నాను. యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ ఫస్ట్ డే కూడా అనుకున్నాను, బట్ తిని పర్ఫార్మెన్స్ ఆబ్వియస్ గా నాకు తెలుసు. నేను మేమిద్దరం సేమ్ ఒకే కంపెనీలో చేసాం అనమాట ఇన్ఫోసిస్ లో. సో నేను ముందే తిన్న షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ చూసాను అనుకోకుండా మీ ఇద్దరు కూడా ఫ్రెండ్స్. ఏంటి అనుకుంటారు కదా ఇలా వీళ్ళు వెళ్ళారు మన ఆఫీస్ నుండి, అప్పుడు మనకు మూవీస్ అంటే ఇష్టం ఉన్నప్పుడు అలా ఉంటది కదా. సో మొత్తం డైవర్ట్ అయిపోయాను నేను. సో నేను ఫస్ట్ చూసినప్పుడు ఎందుకు అని అనుకున్నాను కానీ తర్వాత ఇంటెన్సిటీ పెరిగే కొద్దీ పర్ఫార్మెన్స్ లో అండ్ లైన్ సీన్స్ లో చదువు అనే పాయింట్ మీద తీసుకొని వీళ్ళు చేస్తున్న దానికి కొత్త హీరో అయితే యాప్ట్ అని నాకు అనిపించింది. తర్వాత చూసిన తర్వాత వీళ్ళ చాయిస్ పర్ఫెక్ట్ అనిపించింది.